మా పేరు బాలుడి సార్ ఏం చేస్తున్నారు మేము ఏం చేయలేదు మా చేత కాదు నిలకాయని ఊరుకుంటాం సార్ కొన్ని ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా నవరత్న పథకాలు అని పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఎలా ఉండాలి ఈ పథకాలన్నీ పెట్టాడు ఏం బాగానే వస్తాయి అంటే ఇప్పుడు తాడపత్ర కూడా ఈ నాలుగేళ్ల అభివృద్ధి ఎలా చెందింది సార్ ఏమన్నా బాగా అంటే కొత్త రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉందండి ఇక్కడ అంతా ఇక కొత్త రోడ్లు అంటే పెద్ద బయలే డ్రైనేజ్ మామూలుగా ఉన్నాయి కొన్ని కొన్ని బాగుంది అంటే ఇవి సంక్షేమ పథకాలు పెట్టారు కదా అమ్మఒడి కానీ తర్వాత పెన్షన్స్ కానీ ఆసరా పథకం కానీ ఇవన్నీ కొంతమందికి రావడం లేదంటున్నారు అవి మనకు అమ్మఒడి అమ్మఒడికి నాకు సంబంధం లేదు మనకు తెలియదు మనకు తెలియదు పెన్షన్లేమో ఇస్తున్నారు అమ్మఒడి విషయాలు కొన్ని అందరికి తెలియదు నాకు తెలియదు ఇంటింటికి స్టోర్ బియ్యం పెట్టి ఆటోలు పెట్టి వేస్తున్నారు కదా ఎలా ఉంది సార్ అది లేదు ఇంటికి అంటే మేము లాస్ట్ కడిపి అన్నీ ఇంతకాన్ని దగ్గర ఉన్నాయి అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారిగా మద్య నిషేధం చేస్తా అన్నారు నెరవేరిందంటారా కొద్దిగా నిలబడి తక్కువేలే కొద్దిగా కొద్దిగా నెరవేరింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి మనం చెప్ప అంటే కేవలం మన పథకాలు ఇచ్చుకుంటే పోతే కాదు కదా పది మందికి ఉపాధి కల్పన కూడా కావాలా ఇండస్ట్రీలు రావాలా అలాంటివి ఏమైనా వచ్చాయా ఏం అయినా మనకు తెలవు ఏదన్నా రాజకీయాలు అట్లా ఇట్లా తిరిగి అన్ని ఉండేవారికి అయితే కొన్ని వచ్చాయి పథకాలే మామూలుగా వస్తాయి రేపు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి కదా అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేళ అంటారు మళ్ళీ జగన్ వస్తే మేళ బాబు వస్తే మేళ అదే అది మనకంత లోతుగా తెలియదు హాజీవల్లి సార్ ఏం చేస్తున్నారు ఇదే గన్ని బిజినెస్ చేస్తున్నాం ఎలా సార్ బిజినెస్ ఏం బాగలేదండి సార్ పంటలు తక్కువ ఉన్నాయి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఆదుకుంటే ప్రభుత్వం అయితే ఏం కాదు ఇది రైతు ఆదుకుంటే ప్రభుత్వం కాదు ఏమి ఇవ్వడం లేదు సార్ రైతులకు రైతు బాగుంటేనే మనం బాగుంటాం ఇక్కడ ఇస్తాం అన్ని రేట్లు పెరిగిపోయాయి అన్నీ పెరమే బియ్యము 60 రూపాయలు ఉన్నాయి కిలో బీదోళ్ళు ఏం తింటారు గవర్నమెంట్ అయితే తక్కువ రేట్లు ఏం లేవు సార్ అన్నీ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఎంత రేట్లు లేవు సార్ పామాయిల్ 80 రూపాయలు అంటే 80 రూపాయలు అంటాను ఇప్పుడు 110 120 ఉన్నా కానీ ఎవరు అడిగేటోళ్ళు లేడు సార్ అదే ఇచ్చేస్తారు పథకాలు పెట్టింది కదా ఎలా ఉండంటారు సార్ ఏ వేస్ట్ సార్ అందరికీ ఇవ్వాలి సార్ 10 మంది 100లో 20 మంది బాగుపడుతున్నారు అంతే ఏమైనా మధ్యతరగతి కుటుంబం మనకి 1 రూపాయి అధికం లేదు ఏం పథకాలు లేదు సార్ మధ్యతరగతి కుటుంబం కరెంటు బిల్లులు ఎక్కువ పన్నులు ఎక్కువ అడిగేటోడే లేడు ఇస్తాం సార్ అంతా గతంలో ఎప్పుడు కూడా మీకు చెత్త పన్ను అనేది లేకుండా ఉండే అలాంటిది కూడా అది కూడా పెడతా అంటున్నారు సార్ పెడతాం చాలా కష్టం అవుతుంది సార్ చాలా కష్టం అవుతుంది ఈ గవర్నమెంట్ అది ఏం చేయలేదు సార్ మధ్యతరగతి కుటుంబానికి ఏమి లేదు సార్ బాగున్నోనికి బాగుంది చాలా బీదోనికి బాగుంది గతంలో అంటే ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి కానుక అలాంటివి ఇచ్చేటివి అవి ఏమి లేదు సార్ మాకు ఈ గవర్నమెంట్ వచ్చినా మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేశాను రాపిచ్చాను మాకు రాలేదు 50,000 ఇచ్చారు ఈయన వస్తే 100,000 రూపాయలు ఇస్తాను 100,000 రూపాయలు అని చెప్పాడు రాపిచ్చాము పెళ్లికి ఇచ్చినాము ఏమి రాలేదు మాకు ఇవ్వలేదు సార్ ఏదైనా ప్రమాద శాతం ఏదైనా జరిగినా కుటుంబాలలో బీమాలు వచ్చేటివి బీమాలు వస్తున్నాయి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు ఏంటి లేవు సార్ అలాంటివి కూడా ఏం లేవు పథకాలు అయితే ఏం లేవు సార్ దీంట్లో కేవలం ఈ పథకాలు ఇచ్చుకుంటే కాదు కదా సార్ అభివృద్ధి అనేది అభివృద్ధి ఏం లేదు సార్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన అభివృద్ధి ఇక్కడ ఏమీ చేయలేదు ఇంకా సార్ పెద్దగా ఏం లేదు సార్ ఈ గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వరకు మద్య నిషేధం చేస్తానని లేదు సార్ ఎక్కడ సార్ డబల్ రేటు సార్ పాపం వాళ్ళు తాగేటోళ్ళు 300 250 అంటే మొత్తుకుంటున్నాను సార్ తక్కువ ఏది సార్ ఎక్కడ తగ్గింది ఏం లేదు ఎక్కువ ఉంది సార్ ఇంకా ఇప్పుడు రేపు మళ్ళీ 2024లో ఎలక్షన్ జరుగుతాయి కదా అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలంటారు సార్ చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు సార్ చంద్రబాబు నాయుడు అన్న రావాలా పవన్ కళ్యాణ్ అన్న రావాలి ఈయన వస్తే ఏం చేయడు సార్ ఏమీ లేదు వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇద్దరు కలిసి ఎలా ఉంటారు బాగుంటుంది సార్ ఇంకా డెవలప్ బాగుంటుంది ఉద్యోగాలతో ఏం లేదు సార్ ఇక్కడ మధ్యతరగతి కుటుంబానికి మామూలు ఎవరికి లేవు ఉద్యోగాలు లేవు చాలా తక్కువ ఉన్నాయి అందులో ఈ మధ్య ఇది బిల్లులు కూడా ఎక్కువ పెరిగినాయని చెప్పి పథకాలు కూడా కొన్ని తీసేసినారన్నారు కావాల్సిన కరెంటు బిల్లు లింక్ పెడతారు సార్ ఊరికి 1,000 రూపాయలు వచ్చిందంటే ముందు గవర్నమెంట్ కరెంటు బిల్లు గిరమిటో ఏం సంబంధం లే ఎలిజిబులా కాదు అంతవరకే ఈ కరెంటు బిల్లుకు పెడతాడు ఇంటి పన్నుకు పెడతారు అంతా లింక్ పెడతాడు ఇంతకుముందు అట్లా నిబంధనలు అనేది లేవు లేవు సార్ లేవు అట్లా ఏం లేవు